అల్లకల్లోలం సృష్టించిన సమంత విడాకుల వ్యవహారం రేపు మరో కీలక మలుపు తిరగొచ్చు. అది ఏ మలుపు తీసుకుంటుందో తెలియక పరిశ్రమంతా సమంత నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది. అసలు సంగతికి వస్తే దసరా సందర్భంగా అంటే అక్టోబర్ 15న సమంత తన కెరీర్ కు సంబంధించి కొన్ని కీలక ప్రకటనలు చేయనున్నట్టు తెలుస్తోంది. శ్యామ్ తెలుగులో శివలింక కృష్ణప్రసాద్ నిర్మాతగా కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అలాగే ది ఫ్యామిలీ మ్యాన్ 2 దర్శకద్వయం రాజ్ డీకేలతో సమంత మరోసారి పనిచేయనుందని టాక్. ఇది కూడా వెబ్ సిరీస్ కావడం విశేషం. మొత్తం మీద విడాకుల తర్వాత కెరీర్ లో మళ్లీ జెట్ స్పీడ్ తో దూసుకెళ్లాలని డిసైడ్ అయిన సమంత వరుస సినిమాలతో బిజీగా మారాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దసరా సందర్భంగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లకు సంబంధించి భారీ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. సమంత ఏ ప్రాజెక్టులు ఎవరితో చేయబోతోందో, ఏ ప్రాజెక్టుల నుంచి తప్పుకోనుందో, తన తదుపరి జీవిత గమనం ఎలా సాగిస్తుందో, ఏ వివరాలు చెప్తుందో తెలియాలంటే రేపు ఉదయం 11 గంటల వరకు ఆగాల్సిందే.